తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. టాలీవుడ్లో సంచలనం రేపిన యుఎస్ఏ సెక్స్ రౌకెట్ కేసులో అమెరికా కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కిషన్ మోదుగ మూడి దంపతులను ఉత్తర ఇలినాయిస్ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో జులై 18న తుది తీర్పు వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరికి పెద్ద శిక్షే పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు సినిమా టీవీ రంగానికి చెందిన పలువురు తారలను కిషన్ చంద్రకళ దంపతులు అమెరికా పిలిపించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ఫెడరల్ పోలీసులు కోర్టు ముందు సాక్ష్యాలతో సహా రుజువు చేశారు. 5 నటీమణుల సాక్ష్యాలను, వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన డాలర్లు, వారి ప్రయాణ తేదీల వివరాలతో పాటు కిషన్ ఇంట్లో లభ్యమైన పలు కీలక సాక్ష్యాలను అమెరికా పోలీసులు కోర్టు ముందు సమర్పించారు. దీంతో పాటు వీసా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కేసులో కూడా వీరికి శిక్ష పడనుంది. 2 కలిపి శిక్ష ఖరారు చేస్తూ జులై 18 ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. కిషన్ మోదుగుమూడి దంపతులు అమెరికాలో శిక్ష అనుభవించిన తర్వాతే వారిని ఇండియాకు పంపనున్నారు. విసా ఉల్లంఘనలతో పాటు వ్యభిచారం చేయిస్తున్న కేసు కూడా ఉండడంతో వీరికి 10 శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికాలో జరిగే తెలుగు సంఘాల ఈవెంట్లలో పాల్గొనడానికి కంటూ సినీతారలను B1, B2 విజిటర్ వీసాలపై రప్పించేవారు. కాలిఫోర్నియాలో జరిగే ఓ స్టార్ నైట్ ఈవెంట్లో పాల్గొనేందుకు 8 నవంబర్ 2017 ఓ హీరోయిన్ చికాగో వచ్చింది. అయితే ఈవెంట్ ముగిసిన 2 తర్వాత ఆమె రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా సెక్స్ రౌకెట్ విషయం వెలుగులోకి వచ్చింది.